ముందు రెండు అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, ఉప ఎన్నికలు రావడానికి గల కారణాలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలు నాయకుల యొక్క జాతకాల గురించి వివరించదలుచుకున్నా. రెండవది, సెప్టెంబర్ 17 అనే తారీఖు ప్రపంచ ముఖచిత్రం మీద 15 ఆగస్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో సెప్టెంబర్ 17 కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సూర్యుడు అంతమించని అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషు దొరలను పారద్రోలి వాతావరణంలో పోరాటం చేసి విజయం సాధించి ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, ప్రజలకు స్వేచ్ఛా వాయువులను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఒక భాగమైతే హైదరాబాద్ స్టేట్ అంటే ఒక తెలంగాణ ప్రాంతమే కాదు, అటు కర్ణాటకలో మహారాష్ట్రలో కలిపిన ప్రాంతాలతో కూడుకున్న తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ స్టేట్ అని నిజాం ప్రభువులు పాలించినప్పుడు పిలిచేవాళ్ళు. అలాంటి రాజుల నుంచి విముక్తి కలిగించడానికి ఈ నల్లగొండ బిడ్డలు ఇవాళ ఈ గడ్డ మీద నిలబడి మనము ప్రజాస్వామ్యం గురించి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాల గురించి ఇవాళ ప్రజా అభిప్రాయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే వేలాది మంది నల్గొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటంలో సమిదలై రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించి వీరోచితంగా తుపాకీ తూటాలకు మర గుళ్లకు ఎదురొట్టి నిలబడి గుండెలు చూపించి పోరాటం చేసిండు కాబట్టి ఇవాళ ఈ హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగింది. బోసరాజు గారు హైదరాబాద్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, మనం హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళము, ఇంకొంత భాగం హైదరాబాద్ మహారాష్ట్రలో విలీనమైంది. ఇవాళ మన అందరం కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెబుతున్నాం, మన ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామంటే ఈ నల్గొండ గడ్డ త్యాగం ఉంది, ఈ నల్గొండ జిల్లా ప్రజల పోరాటం ఉంది, ఈ ప్రాంత ప్రజల రక్తం చిందించింది కాబట్టి ఇవాళ మనము ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇది రేపు వచ్చే సెప్టెంబర్ 17 నాడు 75వ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం, వజ్రోత్సవాలు చేసుకోబోతున్నాం. మన్నటి వరకు దేశం కోసం సిద్ధించిన స్వతంత్రం మీద వజ్రోత్సవాలను సంవత్సరం మొత్తం నిర్వహించుకున్నాం దేశం మొత్తం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను పిలుపునిస్తున్న తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన నివసిస్తున్న ప్రతి వాడికి రేపు వచ్చే సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు వజ్రోత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వతంత్ర పోరాటాన్ని, మన పెద్దల త్యాగాలను, మన పెద్దల యొక్క పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి మళ్ళొక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు టీవీలలో పేపర్లలో మనం చూస్తుంటే అటు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కూడా ప్రాంతం పేరు మీద మతం పేరు మీద విభజన తీసుకొచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి మతద ప్రాతిపదికన ఇవాళ కొట్లాటలు పెట్టాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు వజ్రోత్సవాలను ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంత ప్రజలకు వజ్రోత్సవాలు నిర్వహించుకోవడానికి, ప్రతి జిల్లాలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి 5,000 కోట్ల రూపాయలను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో మన పోరాటాన్ని గుర్తించి మన పోరాటాన్ని వజ్రోత్సవాలను నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే కాంగ్రెస్ పార్టీని విమర్శించేది, మీరు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా ఉన్నారు, కర్ణాటకలో మహారాష్ట్రలో సెప్టెంబర్ 17 అధికారిక విలీన దినోత్సవంగా జరుపుతుంటే తెలంగాణలో మీరెందుకు జరుపుతలేరు,
మీరు వాళ్ళ దగ్గర లొంగిపోయినరా వంగిపోయినరా అని తిట్టేటోడు. నేను ఇవాళ అడుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 8 సంవత్సరాల నుంచి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఈ తెలంగాణ ప్రజల పోరాటాన్ని నిజంగానే గుర్తించాలి గౌరవించాలంటే సెప్టెంబర్ 17 మీరెందుకు 8 సంవత్సరాలు అధికారికంగా నిర్వహించలేదంటే మీరు ఎవరికి లొంగిపోయినరు ఎవరికి వంగిపోయినరు, ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ మీరు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తలేరని చెప్పి నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ 8 సంవత్సరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా క్షమాపణలతో పాటు 75వ సంవత్సరం రేపు 17వ తారీఖు మొదలవ్వబోతుంది. 2023 17వ తారీఖు వరకు సంవత్సర కాలం మొత్తం వజ్రోత్సవాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి గ్రామ గ్రామాన ఈ తెలంగాణ ప్రాంతం యొక్క స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న విధానాన్ని ఆనాటి